హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది 10% అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. సో ఎవరైతే అగ్రవర్ణ పేదలైతే ఉంటారో వాళ్ళందరికీ నిజంగా శుభవార్త అనుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అఫీషియల్ అప్డేట్ అయితే చూసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అఫీషియల్ ప్రభుత్వ ఉత్తర్వులు అయితే చూసుకోవచ్చు. ఇంప్లిమెంట్ ఆఫ్ 10% రిజర్వేషన్ టు ద ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ ఫర్ ఇనీషియల్ అపాయింట్మెంట్స్ ఇన్ ద పోస్ట్ అండ్ సర్వీసెస్ అండర్ ద స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్స్ అని చెప్పి మనకు నిన్న రాత్రి అయితే దీనికి సంబంధించిన ఉత్తర్వులు అయితే జారీ అయితే అవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి. సో అన్ని పేపర్లలో మనకైతే ఈరోజు వేయడం జరిగింది దానికి సంబంధించిన సమాచారం. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ అని చెప్పి, విద్యతో పాటు ఉద్యోగాల్లోనూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయము. సో అని చెప్పి చంద్రబాబు సర్కార్ తప్పును సరిదిద్దిన ఉత్తర్వులు అని చెప్పి క్లియర్గా అయితే రావడం జరిగింది. సో ఇంతకుముందు విద్యలోనే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయితే అమలు చేసేవాళ్ళు చాలా రోజులుగా నిరుద్యోగులు కూడా అడుగుతున్నారు. సో ఎవరైతే ఈ ఓసీ ఓపెన్ కేటగిరీలో ఉండే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు చాలా రోజులుగా అయితే అడుగుతున్నారు మా ఉద్యోగాల్లోనూ కూడా ఈడబ్ల్యూఎస్ అనేది ఇక్కడ అమలు చేయండి అని చెప్పి. సో దానికి సంబంధించి 10% రిజర్వేషన్ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో రోస్టర్ పాయింట్ మాత్రం తర్వాత మనము పెడతాము అని చెప్పి చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఏమైనా నష్టం ఉందా అంటే ఎటువంటి నష్టం అయితే లేదు. సో ఏదైతే ఎస్సీకి సంబంధించి 15% రిజర్వేషన్ అయితే ఉంటుందో అది అట్లాగే కొనసాగుతుంది. అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించి 6% రిజర్వేషన్ ఉందో అది అలాగే కొనసాగుతుంది. బీసీకి సంబంధించి 27% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది అలాగే కొనసాగుతుంది. వాళ్ళకి ఎటువంటి నష్టం అయితే లేదు. ఓపెన్ కేటగిరీ పోస్టులకు సంబంధించి అందులో నుండి ఈ 10% రిజర్వేషన్ అయితే తీసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లో కూడా మహిళలకి 3వ వంతు ఇక్కడ మహిళలకు అయితే కేటాయించడం అయితే జరిగింది. ఓకేనా? అంటే ఈ 10 జాబులు ఉన్నాయనుకోండి, 10లో అందులో మళ్ళీ 3వ వంతు జాబులు ఇక్కడ లేడీస్కి కేటాయిస్తారు. సో వీటికి సంబంధించి ఎవరైనా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే మీ ఫ్యామిలీ ఆదాయం అనేది 8 లక్షల కన్నా తక్కువ ఉండాలి. 8 లక్షల కన్నా తక్కువ ఉండే వాళ్ళు ఓసీ క్యాండిడేట్స్ వెళ్ళి గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై అనేది చేసుకోండి. దానికి సంబంధించి ఫైనల్గా ఎంఆర్ఓ చూసుకుంటే దీనికి జారీ చేసే అవకాశం అధికారం అయితే ఎంఆర్ఓకి అయితే కేటాయించడం జరిగింది. వెళ్ళి గ్రామ వార్డు సచివాలయాల్లో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోండి. ఎంఆర్ఓ గారు అనేది దానికి జారీ అనేది చేస్తారు. ఇది ఈడబ్ల్యూఎస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే. ఫ్రెండ్స్, ఇండియాస్ లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన అన్ అకాడమీలో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించి ఒక బంపర్ ఆఫర్ అయితే నడుస్తుంది. ఎవరైతే 12 మంత్స్కి సంబంధించి సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకు 3 మంత్స్ అదనంగా అయితే ఇస్తున్నారు. అలాగే మన ప్రోమో కోడ్ GURUVU గురువు అని యూజ్ చేస్తే అదనంగా 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. సో ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలన్నా కింద లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి ఉదయం 7 గంటలకు మ్యారథాన్ కోర్స్ అనేది జరుగుతుంది. అలాగే ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ కూడా జరుగుతుంది. ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఉదయం 7 గంటలకు స్పెషల్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి స్పెషల్ కోర్స్ రక్షక అని చెప్పి ఒకటి జరుగుతుంది. ఏపీ ఎకనామీ సర్వే డైలీ క్లాసెస్ గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి సాయంత్రం 7 గంటలకు అయితే ఉంటాయి. హిస్టరీ అలాగే రీజనింగ్ సంబంధించి July 14 9 గంటలకు అయితే క్లాస్ స్టార్ట్ అవుతుంది. అలాగే డైలీ T20 సిరీస్ అయితే ఉంటుంది. దీంట్లో ఎవరైతే మంచి స్కోర్ చేస్తారో వాళ్ళకు 1 మంత్ సబ్స్క్రిప్షన్స్ అమెజాన్ వౌచర్స్లో అయితే లభిస్తాయి. వీటికి సంబంధించిన అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏదైనా ఫ్రీ క్లాసెస్ని అన్లాక్ చేయాలన్నా కూడా మన ప్రోమో కోడ్ GURUVU అని చెప్పి మీరైతే యూజ్ చేయొచ్చు. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించిన అంశం అయితే ఇది. సో ఇక నుండి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలు అయితే ఉంటాయో వాటిల్లో 10% రిజర్వేషన్ని ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే కేటాయించడం జరిగింది. సో వీటిని కూడా ప్రభుత్వం అయితే ఇక నుండి రిలీజ్ కాబోయే అన్ని ఉద్యోగాల్లో అయితే అమలు చేసే అవకాశం అయితే ఉంది. అఫీషియల్ ఆర్డర్స్ కూడా దీనికి సంబంధించి మనకు రిలీజ్ చేసేసారు కాబట్టి ఇక నుండి ప్రతి ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఇది లేటెస్ట్ అప్డేట్ అయితే. ఇంకా ఏ చిన్న అప్డేట్ వచ్చినా దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ మన గవర్నమెంట్ నుండి వచ్చినా కూడా చెప్తాను. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేసేలా షేర్ చేయండి. సో మీరు ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ క్యాండిడేట్స్ అయ్యి ఉండకూడదు,
ఓసీ క్యాండిడేట్స్ అయి ఉండి మీ వార్షిక ఆదాయం అనేది 8 లక్షల కన్నా తక్కువ అయితే అయి ఉండాలి. మీ వార్షిక ఆదాయం 8 లక్షల కన్నా తక్కువ అయితే దాన్ని ఇచ్చే అధికారం, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇచ్చే అధికారం అనేది ఇక్కడ ఎంఆర్ఓ గారికి అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.